Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఇక కేర్ ఆఫ్ వైజాగ్ ముహూర్తం ఇదే. తాజాగా సినీ పరిశ్రమలోని ప్రముఖులతో భేటీ తర్వాత అందరికీ ఇదే అనుమానం మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్లో కేంద్రీకృతమైన ఫీల్డ్ను ఏపీకి రావాలంటూ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. సినీ ఫీల్డ్ ఏపీకి వచ్చేటట్లయితే వైజాగ్లో అవసరమైన భూములు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. స్టూడియోలు కట్టుకోవడానికి ఎకరాలు, ఇంటి స్థలాలు తదితర ప్రోత్సాహకాలన్నీ అందిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇదే విషయమై భేటీలో జగన్ మాట్లాడుతూ తొందరలోనే అందరం వైజాగ్కు షిఫ్ట్ అయిపోదాం, వచ్చేయమని అన్నారట. తొందరలోనే వైజాగ్ షిఫ్ట్ అయిపోదామంటే అర్థమేంటి అనే పాయింట్ మీదే చర్చలు పెరిగిపోతున్నాయి. రాబోయే ఉగాదికి కొత్త జిల్లాల ఏర్పాటు ఖాయం. దాంతోపాటే తాను కూడా వైజాగ్కు వెళ్ళిపోవాలని జగన్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల టాక్. మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ ఒకప్పుడు చాలా పట్టుదలగా ఉండేవారు. ఇందులో భాగంగానే వైజాగ్కు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కోర్టులో దాఖలైన కేసుల కారణంగా గందరగోళంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ మధ్యనే మూడు రాజధానుల ప్రతిపాదనతో పాటు సిఆర్డీఏ చట్టం రద్దును కూడా ఉపసంహరించుకుంది. తొందరలోనే కొత్త చట్టాన్ని సమగ్రంగా తీసుకొస్తానని అప్పట్లోనే జగన్ ప్రకటించారు. సమగ్ర చట్టం ఎప్పుడొస్తుందో తెలియదు. కొత్త చట్టం ఎప్పుడు తెచ్చినా మళ్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు, విచారణ తప్పదు. అందుకనే ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని వైజాగ్ తరలించేయాలని జగన్ డిసైడ్ అయ్యారట. ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చుని పనిచేయాలని ఏ కోర్టు కూడా నిర్దేశించలేదు కాబట్టి సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అవుతుంది. ఈ పద్ధతిలోనే ముందు జగన్ వైజాగ్ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకనే సినీ పరిశ్రమను కూడా వైజాగ్కు రమ్మంటూ జగన్ ఆహ్వానించినట్లున్నారు. చూద్దాం ఉగాది నాటికి ఎన్ని డెవలప్మెంట్లు ఉంటాయో.